డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ సోమాజి కూడా ప్రధాన కార్యదర్శి రాజరెడ్డి మాట్లాడుతున్నారు. అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలంటే ప్రతి ఒక్కరము తప్పకుండా ఆయన ఆశయాలను పాటించాలి, ఆయన చెప్పిన విధంగా నడుచుకోవాలి. కానీ మన ప్రభుత్వాలు ఆయన చెప్పినవి అమలు పరచడం లేదు, ఆ విధంగా నడుచుకోవడం లేదు. దయచేసి ఇది అందరు గమనించి తప్పకుండా ఆశయాలను పాటించాలని మేము కోరుకుంటున్నాము. రైట్, మరి ప్రతి జయంతి కానీ ప్రతి వర్ధంతి కానీ కేవలం పూలమాలలు వేసి వెళ్ళిపోతే సరిపోతుంది? సరిపోదు, ఉండాలంటారు. అలాంటిది సరిపోదు. ఆయన ఆశయాలు, ఆయన చెప్పినవన్నీ మనం పాటించాలి. ఒక పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టగానే సరిపోదు. అంబేద్కర్ మనకి ఏమైతే చెప్పిండో రాజ్యాంగంలో అవన్నీ తప్పకుండా పాటించాలి, చూసే తప్పకుండా పాటించాలి. అప్పుడే ఆయన ఆశయాలు నెరవేర్చినట్టు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పాటిస్తారు? పాటించడం లేదండి, నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగం మార్చాలి, అది మార్చాలన్నా అది సరైన పద్ధతి కాదు. ఒకవేళ రాజ్యాంగం మార్చవలసిన అవసరం వస్తే కేసీఆర్ గారు తీసుకెళ్ళి ఆ రాజ్యాంగం రచించడానికి యోధులు సమర్థులు ఉన్నారా? లేరండి, అలాంటి వాళ్ళు ఇప్పుడైతే లేరు, ఇంకా పుత్తరు అనుకుంటున్నారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.